ఉత్న ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు పాస్కా కాలములు రెండవ శుక్రవారము పవిత్రాత్మయు మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము మొదటి పట్టణము అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము ముప్పై వచనం నుండి నలభై వచనం వరకు ఆ దినములలో విచారణ సభ సభ్యులలో ఒకడు ధర్మశాస్త్ర బోధకుడును ప్రజలందరిచే మిక్కిలి గౌరవింపబడిన వాడును అను పేరుగల ఒక పరిసేయుడు ఆ సభలో నిలువబడి అపోస్తులను కొంతసేపు బయటకు తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించి ఆ విచారణ సభను ఉద్దేశించి ఇజ్రాయేలు ప్రజలారా మీరు వీరికి చెయ్యబో దానిని గురించి జాగ్రత్తగా మెలుగుడు కొంతకాలము క్రిందట తెయోదాస్ అనువాడు కనబడి తాను ఒక గొప్పవాడినని చెప్పుకొని ఉండెను అది విని రమారమి నాలుగు వేల మంది అతని పక్షమున చేరిరి తరువాత అతడు చంపబడగా వాని శిష్యులు చెల్లాచెదరైపోయిరి అంతటితో అతని ప్రయాణము నశించెను ఇది జరిగిన తరువాత జనాభా లెక్కల కాలములో యూదా అను పేరుగల గలలీయుడు కనబడెను అతడును ఒక గుంపును తన వైపునకు ఆకర్షించెను పిమ్మట వాడును చంపబడగా వాని శిష్యులు చెల్లా కాబట్టి ఇప్పుడు ఈ విషయములో ఈ మనుష్యుని గురించి వ్యతిరేకముగా ఏ చర్యయు తీసుకోరాదని చెప్పుచున్నాను వారిని వారి ఇష్టమునకు వదిలివేయుడు ఏలైనా వీరు చేయునది మానవ ప్రయత్నమైనచో అది అంతరించిపోవును అది దైవ ప్రయత్నమైనచో వారిని ఎదిరింప మీకు సాధ్యము కాదు అంతయే కాక అది దేవునికి వ్యతిరేకముగా పోరాటము కాగలదు అని చెప్పగా ఆ న్యాయసభ గమాలియలు సలహాను పాటించెను పిమ్మటవారు అపోస్తులను లోనికి పిలిపించి కొరడాలతో కొట్టించి మరలా ఏసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి ప్రతిరోజు వారు దేవాలయములోనూ ప్రజల ఇండ్లలోనూ బోధించచు మెస్సయ్య అయిన ఏసును ప్రకటించుట మానలేదు ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నేను ప్రభువును ఒక వరము కోరుకుంటిని నా జీవితకాలమంతయు ప్రభువు మందిరమున వసింపవలైనని నా కోరిక హలెలుయా వచ్చినము హెలుయా హాలెలుయా క్రీస్తు మృతుల నుండి సజీవుడై లేచెను ఇక ఆయనకు మరణము ఉండదు ఆయన మీద మరణమునకు ఎట్టి అధికారమునూ లేదు ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదహైదవ వచనము వరకు ఆ పిదప యేసు తిబేరియా అనడి గలియా సరస్సును దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత కార్యములను చూచి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను యేసు పర్వతమును ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను యూదుల పాస్కా పండుగ సమీపించినది గొప్ప జనసమూహము తన యొద్దుకు వచ్చుట చూచి ఆయన ఫిలుప్పుతో వీరు భుజించుటకు వలసిన ఆహార పదార్థములను మనము ఎక్కడి నుండి కొని తెచ్చదము అనెను ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను ఏలైనా తాను ఏమి చేయబోవుచున్నది ఆయనకు తెలియను ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనను రెండు వందల వరహాల రొట్టెలు కూడా చాలువు అని ఫిలిప్పు ఆయనకు సమాధానము ఇచ్చెను ఆయన శిష్యులలో ఒకడు సిమోను పేతురు సోదరుడు ఆంధ్రేయ ఇక్కడ ఒక బాలుని యొద్ద ఐదు యవధాన్యపు రొట్టెలు రెండు చేపలు కలవు కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను యేసు అందరును భోజనమునకు కూర్చుండబెట్టుడు అనెను అచ్చట ఇంచుమించు వేల మంది పురుషులు ఉండిరి వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి అప్పుడు ఏసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిషులతో ఏమియు వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోవు చేయుడు అని చెప్పెను వారు భుజించిన పిదప ఐదు యవధాన్యపు రొట్టెలలో మిగిలిన ముక్కలను పన్నెండు గంపలకు నింపిరి ప్రజలు ఏసు చేసిన ఈ అద్భుతములను చూచి వాస్తవముగా ఈ లోకమునకు అవతరింపనున్న ప్రవక్త ఈయనయే అని చెప్పిరి ప్రజలు తన్ను బలవంతముగా రాజును చేయుచున్నారని తెలుసుకొని యేసు మరలా ఒంటరిగా పర్వతముపైకి వెళ్ళెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక